విద్యార్థులు ఎలక్ట్రానిక్ పరికరాలకు ఎక్కువ సమయం కేటాయిస్తే సృజనాత్మకత తగ్గుతుందని చెప్పారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. గచ్చిబౌలి స్టేడియంలో రెసోనెన్స్ ఫెస్ట్ 2023ని వెంకయ్యనాయుడు ప్రారంభించారు. రెసోనెన్స్ కాలేజీ ఫెస్టివల్స్ లాంటివి విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు ఉపయోగపడతాయని చెప్పారు. ఎంత ఎత్తుకు ఎదిగినా మాతృభాషను, జన్మభూమిని మర్చిపోకూడదన్నారు వెంకయ్యనాయుడు. విద్యార్థులకు క్రమశిక్షణ, సమయపాలన నేర్చుకోవాలనే తపన ఉండాలని చెప్పారు వెంకయ్యనాయుడు. రెసోనెన్స్ ఫెస్ట్ 2023కి హాజరైన వివిధ క్యాంపస్ల విద్యార్థులు ఇక్కడ సందర్శిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రంలో రెసోనెన్స్ విద్యా సంస్థలు తక్కువ సమయంలో అద్భుతమైన ప్రగతిని సాధించాయి. పోటీ పరీక్షల్లో విద్యార్థులు అద్భుత విజయాన్ని సాధించారని రెసోనెన్స్ కాలేజీ వ్యవస్థాపకులు పూర్ణచంద్రరావు నర్ర చెప్పారు. కొంతకాలం ఇలాగే సాగితే దేనికైనా అడిగామనుకోండి, ఇక్కడి నుంచి మరక్పేట ఎంత దూరం అంటే గూగుల్ చూడటం, ఇక్కడి నుంచి అబిడ్స్ ఎంత దూరం అంటే గూగుల్ చూడటం, అలా అలవాటు అయిపోతే కొద్ది రోజుల తర్వాత మీ ఆవిడ పేరేంది, మీ ఆయన పేరేందంటే గూగుల్ చూస్తారు. సో అందుకని ఎప్పుడు కూడా మనం సొంత తెలివిని ఉపయోగించాలా, సొంత భాషలో మాట్లాడాల ముందు, ఆ తర్వాత ఇతర భాషలు నేర్చుకోవాలా. నన్ను మొన్న ఒక విద్యార్థి అడిగాడు, సార్ మీరు అందరినీ తెలుగులో చదువుకుంటారు, ముందు ఇంగ్లీష్ మీడియం చదవకపోతే చిన్నప్పటి నుంచి చదువుకోకపోతే పైకి పోలేమని నేను ఆ అబ్బాయికి చెప్పాను. సమాధానం నీకు ఎవరు చెప్పారు నాన్న పైకి పోవని? నేను ఈ మధ్య భగవంతుడితో ఐఎస్ టీచర్స్ మాడాను, ఆయన అడిగాను, సార్ మీ దగ్గర రావాలంటే ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఉండాలంటే దేవుడు చెప్పాడు, అదేమి లేదు, ఎవరికైనా సరే ఎక్స్పైరీ టైం అయిపోతే నేరుగా నా దగ్గర రావచ్చు అని చెప్పాడు దేవుడు అని.